దేశంలోని ప్రముఖ ఆలయాల్లో కేదార్నాథ్ ఆలయం ప్రత్యేకమైనది. ఈ ఆలయం సంవత్సరంలో చాలా కాలం పాటు మంచుతో కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో భయంకరమైన వాతావరణం ఉంటుంది, కాబట్టి ఆలయాన్ని మూసివేస్తారు. ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు సాధారణం కావడంతో నేడు సోమవారం నాడు ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. सच्चिदानंद रूपाय शिवाय ब्रह्मणे नमः। यामाहु सर्वलोकानां प्रकृतिं शास्त्रपारगाः तां धर्मचारिणीं शंभो प्रणमामि परांचो। वैराग्य धर्म पीतेशं व्यासादि मुनिमानितं वेदादि भाष्यकर्तारं वेद सिद्धांत बोधकं भृंगी गोत्रादिनाथं च श्रृंगी प्रमुख पूजितं एको रामं गुरुं वंदे केदार क्षेत्रवासिनः। प्रथमता हिमवत् केदार वैराग्य पीठ के आदि जगद्गुरु एको राम आराध्य से लेकर अभी तक 324 के गुरु परंपरा हुए, उसे अनंत प्रणिपात करते हुए तथा क्षेत्र नायक केदारनाथ के चरणों में अनंत नमस्कार करते हुए आज परंपरा के अनुसार जो युग युगों से आए हुए परंपरा के अनुसार आज कितना 17/5/2021 के दिन परंपरा के अनुसार ये भगवान केदारनाथ जी का और दरवाजा दर्शन के लिए खोल रहे हैं, लेकिन अभी एक महामारी की वजह से स्वामुलु पूजारुलु कोद्दी मंदी आलय सिब्बंदी तो ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఈ ఆలయాన్ని 11 క్వింటాల పూలతో అలంకరించారు. భక్తులు పవిత్రంగా భావించే చార్ధమ్ యాత్రలో ప్రధాన కేంద్రమైన కేదార్నాథ్ ఆలయం ఈ రోజు తెరుచుకుంది. అయితే కరోనా కారణంగా భక్తులు గత సంవత్సరంలో లాగానే ఈసారి కూడా కేదార్నాథుని నేరుగా చూసే అవకాశం లేదు. ఆన్లైన్ లో మాత్రమే భక్తులు భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ భక్తులకు తమ ఇంటిలోనే ఉండి ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక చార్ధమ్ యాత్రలో మిగిలిన పవిత్ర ధామ్ కేంద్రాలు యమునోత్రి ధామ్ మే 14న గంగోత్రి ధామ్ మే 15న తెరుచుకున్నాయి. ఇక మే 18 తెల్లవారుజామున 4:15 బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకుంటాయి. కరోనా కారణంగా ఈ ఆలయంలోకి కూడా భక్తులను అనుమతించరు. కరోనా కారణంగా చార్ధమ్ యాత్ర నిలిపివేశారు. అయితే నిత్యాలయం నుండి పూజ అర్చన కొనసాగుతుంది. అన్ని ఆలయాల్లో పూజ పారాయణతో సంబంధం ఉన్న వ్యక్తులను లోపలకు అనుమతిస్తారు. వారి సంఖ్య కూడా 25కు మించకూడదు. కరోనా జాగ్రత్తలు అన్ని సమయాల్లో తీసుకుంటారు. దేవస్థానం బోర్డు మీడియా ఇన్ఛార్జ్ డాక్టర్ హరీష్ గౌర్ మాట్లాడుతూ బద్రీనాథ్ కేదార్నాథ్ లోని దేవస్థానం బోర్డు తలుపులు తెరవడానికి సన్నాహాలు పూర్తి చేసిందని చెప్పారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, విద్యుత్ మరియు నీటి సరఫరా, వేదపతులకు వసతి కూడా ఏర్పాటు చేశారు. చార్ధమ్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి అలాగే యమునోత్రి దేవాలయాలను చార్ధమ్ అంటారు. చార్ధమ్ ఆలయాలు
నాలుగు ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలలో తెరుస్తారు. ఆరు నెలల పాటు ఇక్కడ దర్శనాలకు అనుమతి ఉంటుంది. తరువాత ఆరు నెలల శీతాకాలంలో ఈ ఆలయాలు మూసివేస్తారు. గత సంవత్సరం కూడా కరోనా కారణంగా భక్తులకు ఇక్కడ ప్రవేశం కల్పించలేదు. ఈసారి కూడా ఏప్రిల్ 29న భక్తుల ప్రవేశాన్ని మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.